హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మై నేమ్ ఇస్ రాజేందర్ రాజంట్. ఇప్పుడు వచ్చేసి మనం రైట్ కార్ గురించి తెలుసుకుందాము. రైట్ కార్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫీస్ వేట్లో ఉంది. ఇది వచ్చేసి మనకు మియాపూర్ అల్బీల్ చౌరస్తా నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఆర్టీఓల కొండపూర్ ఆర్టీఓల రూట్లో మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెల్లార్లో ఉంది. మనం ఇప్పుడు చూసుకోవచ్చు మార్కెట్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ వెహికల్స్ డీజిల్లో దొరకట్లేదు. మన దగ్గర ఏంటంటే అవైలబుల్గా ఉంది. మీరు షిఫ్ట్ వీడి అయ్యి మీకు చూసుకోవచ్చు. వెహికల్ చాలా నీట్గా ఉంది. తర్వాత ఇంకోటి వచ్చేసి మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి అవైలబుల్గా. మీరు విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయండి. ఇప్పుడు చూడండి వెహికల్స్ నీట్గా ఉందో చూసుకోవచ్చు. అన్ని మన దగ్గర మ్యాక్స్ ఏంటంటే, కొన్ని ఏరియా నార్మల్గా సేల్ చేసే వాళ్ళు ఎట్లుంటారంటే, మీకు అంటే నార్మల్గా అదర్ డిస్ట్రిక్ట్కి సేల్ చేస్తూ ఉంటారు. కాకపోతే మన దగ్గర అట్లాంటిది ఉండదు అన్నట్టు. డిఫరెంట్ నార్మల్గా ఏంటంటే లోకల్లో ఉండే వెహికల్స్ అంటే AP 09 10 11 ఇట్లా మనం ఓన్లీ హైదరాబాద్ లోకల్ సంబంధించిన వెహికల్సే మనం సేల్ చేయడం జరుగుతుంది. మనకి అంటే నార్మల్గా కొన్ని వెహికల్స్ ఇప్పుడు ఏపీ వెహికల్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఏంటంటే ఎక్కువ సీ ఏరియా కాకపోతే రస్ట్ ఉంటుంది. మన దగ్గర ఇక్కడ ఏంటంటే మనం అట్లాంటి వెహికల్స్ ఎక్కువ ప్రిపేర్ చేయము. కాకపోతే అక్కడ పర్సన్స్ ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్తో ఉండే వాటిని వాటి చెక్ చేసి తీసుకుంటాం తప్ప. కానీ మన దగ్గర అయితే మ్యాక్స్ మనకి AP 09 వెహికల్సే ఉంటాయి. ఇంకోటి చూసుకోవచ్చు AP 09 10 11 మన సిటీకి సంబంధించిన వెహికల్సే ఉంటాయి. మనం వెహికల్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది. ఈ మన టైర్ చూడండి, మా టైర్లో ఆల్మోస్ట్ కొత్త టైర్ చేయించాడు కస్టమరు. చాలా నీట్గా ఉంది. మీరు అవుట్లుక్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. మా ఇది వచ్చి 75,000 తిరిగిందండి వెహికల్. 75,000 తిరిగింది. దీనిలో ఏంటంటే మీకు మైలేజ్ వచ్చేసి మీకు లాంగ్లో వచ్చేసి, ఎందుకంటే షిఫ్ట్ అనేది మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలిసిన వెహికల్ ఇది. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు వేరే వెహికల్స్ సెలవుకోవచ్చు కస్టమర్స్కు. షిఫ్ట్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటంటే షిఫ్ట్ మైలేజ్ పరంగా, తర్వాత ఇక్కడ రీసేర్ పరంగా, తర్వాత మెయింటెనెన్స్ పరంగా, అన్నిటి పరంగా ఇది చాలా బాగుంటుంది వెహికల్ ఇది. ఇది అంటే కస్టమర్కి ఒక్క తెలిసిన వెహికల్ ఇది కాబట్టి మనకి తీసుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం లాంగ్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఎవరు ఈచ్ వన్ నార్మల్గా చిన్న మెకానిక్ ఉన్న పర్సన్ కూడా మనకు దీన్ని చేయగలడు అన్నట్టు. అందుకోసమైన షిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరూ యాక్సెప్టబుల్. కాకపోతే ప్రైస్ వైజ్ ఏంటంటే మనం 2 lakh అట్లా బడ్జెట్లో ప్లాన్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ వెహికల్ ఎందుకంటే 13 model మనకు ఆ ప్రైస్లో అందులో ఆ ప్రైస్లో రాదు. మనకు వచ్చేసి 470 అట్లా కోడింగ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మాట్లాడుకోవచ్చు మనకు అరౌండ్ మనకు 440 బడ్జెట్లో అట్లా వచ్చేస్తుంది. మీకు ఇంటీరియర్ చూసుకోండి, ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. దీనిలో ఉంటే స్పెషలైజేషన్గా మనకి ఏంటంటే మనకు దీనిలో సెంట్రల్ లాకింగ్ ఉంది. తర్వాత ఇంటీరియర్ వైజ్గా, తర్వాత పవర్ విండోస్, తర్వాత మిర్రర్ అడ్జస్ట్మెంటు, తర్వాత ఇంకోటి వచ్చేసి ఏసీ, తర్వాత ఇంకోటి వచ్చేసి మనం స్టీరియో, తర్వాత ఈ బ్యాక్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది. వెహికల్ వచ్చేసి బ్యాక్ వైజ్ కూడా మనకు ఇది ఏంటంటే వీడియో మన దీనిలో ఏంటంటే స్పెషల్గా మనకి ఎల్డి అట్లాంటి వాటికి ఎక్కువ కస్టమర్స్ వెళ్ళరు. జెడ్డి వాటికి కూడా ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వీడియో అంటే ఎక్కువ నార్మల్ కస్టమర్స్ ఇష్టపడతారు అన్నమాట. మన దగ్గర ఇంకో 11 model కూడా వెహికల్ ఉంది. మనం కావాలనుకునే వాళ్ళు నన్ను కన్సల్ట్ కావచ్చు. నా నెంబర్ వచ్చేసి 9392450929. మనం మీకు చూసుకోవచ్చు వెహికల్ వెహికల్లో చాలా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఏంటంటే మళ్ళీ ఒక 2-3 years వాడినా కూడా మీరు తీసుకున్న మనకి వర్తబుల్ వెహికల్ అంటే మనకు షిఫ్ట్ అన్నది. నార్మల్గా ఏంటంటే మనం గోల్డ్ తీసుకునేలాగా మనం అలా సేల్ చేయగలుగుతామో, ఒక 3-4 years 5 years తర్వాత కూడా ఇది కూడా అంతే అన్నట్టు. మనకి షిఫ్ట్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే గోల్డ్ మనకు వెహికల్ ఉందంటే దాని గోల్డ్గా మనం దీన్ని షిఫ్ట్గా మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకోటి చూసుకోవచ్చు, మనం ఫ్లడెడ్ వెహికల్స్, తర్వాత అండర్వాటర్ రస్ట్ ఉన్న వెహికల్స్, తర్వాత ఆయిల్ లీకేజ్ హెవీ ఉన్నా, తర్వాత కింద లెగ్స్ డ్యామేజ్ ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్ చెక్కింగ్ చేసి మనం ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. మనం ఒకటి అనుకోవచ్చు ఏంటంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీకు 13 model బ్యాంకులో ఇప్పించడం జరుగుతుంది. మీకు టర్మ్ వచ్చేసి 4 years వరకు ఇప్పిస్తామండి. మనకు ఏంటంటే కొంతమంది ఇప్పుడు నార్మల్గా 15-14 తీసుకున్నా, ఒక 13 తీసుకుంటే మనకు 1 year 2 years 2 years అలా చెప్తారు. కాకపోతే మనం ఏంటంటే 4 years వరకు కూడా ఇప్పేయగలము బ్యాంకులో. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మీకు మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు, మ్యాటింగ్ కూడా ఉంది వెహికల్లో. మీకు మ్యాటింగ్ కూడా వెహికల్లో ఉంది. తర్వాత ఇంకోటి ఇంజిన్ కూడా చూసుకోవచ్చు, ఇంజిన్ కూడా చాలా నీట్గా ఉంది. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంజిన్ వైజ్గా. మీకు చూడవచ్చు అంతా ఒరిజినల్గా ఉందండి వెహికల్. మనం చెక్ చేస్తాము. మనకి ఏంటంటే మీరు వచ్చా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. మీకు వెహికల్ చూపించేటప్పుడు అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్సిడెంటా కాలేదా, నార్మల్గా ఏది రీప్లేస్ అయిందా కాలేదా, పెయింట్ అయిందా కాలేదా, అన్నిటి వైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఇంజిన్ కూడా చాలా నీట్గా ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే డ్యామేజ్లు కానీ, ఆయిల్ లీకేజ్లు కానీ, తర్వాత ఏంటంటే రీప్లేస్లు కానీ అట్లా ఏం చూడొచ్చు. మనకు
మనకు ఆయిల్ చికి ఆయిల్ అనేది చూసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా నీట్ గా ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ చేసి ఒక వెహికల్ సెకండ్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే సర్వీసింగ్ చేసుకుని మనం వాడుకుంటే మనకి ఏంటంటే నార్మల్ గా మనం ఇన్ని కిలోమీటర్ తిరిగాము ఇందులో సర్వీసింగ్ చేసుకుని అనేది ఐడియా ఉంటుంది. అది అది అన్నట్టు యాక్చువల్ గా మనం ఇంకోటి ఏంటంటే బ్యాటరీ కూడా చాలా నీట్ గా ఉంది. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు, బ్యాటరీ కూడా చాలా నీట్ గా ఉంది. బ్యాటరీ వచ్చేసి మనకి ఏంటంటే బ్యాటరీ ఏమైనా ఎక్స్పైరీ అయినట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ నార్మల్ గా వైట్ కలర్ లో అట్లా వచ్చేస్తుంది. మనం అది చూసుకోవచ్చు, గుర్తుపట్టుకోవచ్చు బ్యాటరీ అనేది ఇలా వచ్చేసింది వైట్ లో, అట్లా మనకి వైట్ టైప్ లో అట్లా వచ్చేసింది. బ్యాటరీ కూడా చాలా బాగుంది, ఎక్సీడ్ బ్యాటరీ. మనకు ఇంకోటి వచ్చేసి కొంతమంది పార్కింగ్ లైక్ ఏమైపోతుందంటే హెడ్ లైట్స్ కూడా డిమ్ అయిపోతాయండి. దీనికి అట్లాంటిది ఏం లేదు, పార్కింగ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమరు. ఇది నార్మల్ 13 మోడలు. మనకి ప్రైస్ వచ్చేసి మనకు 460-470 అట్లా కోడింగ్ ఉంటుంది, నెగోషియేషన్ లో ఉంటుంది. మనకి ఇంకోటి వచ్చేసి మనం బ్యాక్ స్టెఫ్ని కూడా చూద్దామండి. ఒకసారి చెప్పాను చూడండి, 4 టైర్లు చాలా నీట్గా ఉన్నాయి. మీకు ఇంకోటి చూసుకోవచ్చు, ఇది కొంతమంది ఏంటంటే రఫ్ గా మెయింటైన్ చేస్తారు నార్మల్గా, ఏంటంటే లగేజ్ పర్పస్ అవి అన్ని పెట్టేసి బాగా రఫ్ గా చేస్తారు. దీనిలో చూసుకోవచ్చు స్టెఫ్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి, టూల్ కిట్స్ ఉన్నాయి, తర్వాత జాకీ ఉంది. మనకి ఏంటంటే ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవడానికి మనకి ఇది కూడా ఉంది. మనకు వెహికల్ ఆగిపోయినా కూడా మనం అక్కడ పెట్టుకోవడానికి సింబల్ రెడ్ సింబల్ లెక్క ఇది కూడా ఉంది. మనకు అన్నీ ఉన్నాయండి వెహికల్లో, మీరు చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి. మీకు మార్కెట్లో వెహికల్ షిఫ్ట్ వెహికల్ దొరకట్లేదు, మన దగ్గర 11 మోడలు తర్వాత 13 మోడలు అవైలబుల్ గా ఉంది. మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తుంది. మనకు బ్యాంక్ అంటే బ్యాంక్ లో ఇప్పించేద్దాం, ప్రైవేట్ అంటే ప్రైవేట్ లో ఇప్పించేద్దాం. సివిల్ తక్కువ ఉందని మీరు ఫైనాన్స్ రాదని డౌట్ పడద్దు, మీకు ఏదైనా ప్రైవేట్ లో కూడా ఇప్పిస్తాను నేను. నా నెంబర్ వచ్చేసి 9392450929 రాజేందర్. ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనకు అఫీస్ పేట అండి. మనకు వచ్చేసి మియాపూర్ అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్ళే రూట్ లో మనకు లెఫ్ట్ సైడ్ లో అల్వి 500 మీటర్ 600 మీటర్ డిస్టెన్స్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని సెల్లర్ లో వెహికల్స్ అనేది పార్క్ చేసి ఉన్నాయండి. మనం చూసుకోవచ్చు, మీరు ఏ విషయం ఉన్నా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. మీరు వెహికల్ ఎక్స్చేంజ్ ఉన్నా కూడా లేకపోతే ఫైనాన్స్ తీసుకోవాలన్నా కూడా ఏదైనా కూడా నాకు కాల్ చేయండి. రాజేందర్ నా పేరు, నా పేరు చెప్పేది నాకు ఇక్కడికి వచ్చినా కూడా నేను కన్సల్ట్ కానీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు డ్రైవింగ్ రాని వాళ్ళకైనా లేకపోతే నార్మల్గా వెహికల్ అంటే ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది, తర్వాత ఈ మైలేజ్ పరంగా ఏది బాగుంటుంది, తర్వాత ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీ పర్పస్ ఏది బాగుంటుంది, తర్వాత రీసేల్ ఏది బాగుంటుంది, తర్వాత మనకు సేఫ్టీ ఏది బాగుంటుంది, అట్లాంటి ప్రతి ఏది విషయమైనా కూడా మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కాల్ చేయండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తాను, కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇక్కడ డిఫరెంట్ ఇంకా వీడియోస్ ఇంకా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.